హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి క్రియేటివ్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో మన ఛానల్లో చూద్దాం. ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, ఒక స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నియర్లీ హాఫ్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ బద్దని పిండుకుందాం. అంటే 2-3 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం తీసుకున్నాను. ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ మొక్కజొన్న పిండి. ఇప్పుడు ఈ విషయమానంతా ముద్ద లేకుండా బాగా కలుపుకుంటున్నాను. ఇలాగా కలుపుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత ఇలా కలుపుకుని కొంచెం వాటర్ పోసుకుంటా ఈ పేస్ట్ని కలుపుకుంటున్నాను. థిక్ పేస్ట్ రావాలి, మరీ ఎక్కువ నీళ్ళు పోసుకోమాకండి. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడా కూడా ముద్ద లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకున్నాం కదా, చూడండి థిక్ పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా ఫిష్ ముక్కలు, ఈ మసాలా అంతా ఆ ముక్కలకి పట్టిద్దాం. ఇలా అన్ని ముక్కలకి పట్టించాలి మసాలా అనేది. ముక్కలు నాటి ఇటు తిప్పుకుంటూ ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా మసాలా పేస్ట్ని పూసుకుందాం. ఇలా అన్ని ముక్కలకి చక్కగా పట్టించుకోవాలి. ఈ ఫ్రై అనేది చాలా ఆయిల్ తక్కువలో మనం చేసుకోవచ్చు. ఆయిల్ వేస్ట్ అవ్వదు, ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్న దాన్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రీజర్లో 1 అవర్ పాటు ఉంచుకోవాలి. ఇలా 1 అవర్ అయినాక బాండీలో 2-3 స్పూన్ల ఆయిల్ పోసుకొని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న ముక్కల్ని దీంట్లో వేసుకుందాం ఒక్కొక్కటిగా. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మసాలా అనేది ముక్కకి బాగా పట్టిద్ది. ఇలా కొంచెం వేగాక ఇలా మెల్లంగా అటు తిప్పుకుందాం. ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేయకండి, వేస్ట్ అయిపోతుంది ఆయిల్. ఫిష్ అనేది ఆయిల్ పీల్చదు. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం.
చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, మీరు మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.